విషయం వరకు ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి అయ్యేటువంటి పరిస్థితి. ఓపెన్గా ఇక్కడ ఉన్నటువంటి ఏ సిమెంట్ కంపెనీ కూడా ఒక్కనాడు కూడా ఎన్ని ఉద్యోగాలు స్థానికులకు ఇస్తున్నామో చెప్పలే. ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకూడదు వారిని చెప్ప తీసుకొస్తామని చెప్పి ప్రయత్నం చేయలే. ఒక్కనాడు కూడా నిర్వహించి మాకు 80% ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చినా కానీ లోపలికి ఆంధ్ర వాళ్ళు రావాలని చెప్పేసి ఏనాడు పీఠ వందల ధర్నా చేయలే. ఇది ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల యొక్క డొల్లతనాన్ని కూడా తెలియజేస్తామని. అది సిపిఎం పార్టీ, అది సిపిఐ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అయినా సరే తెలంగాణ సెంటిమెంట్ అంటే రాష్ట్రం రావడంతో సెంటిమెంట్ అయిపోలే. తెలంగాణ సెంటిమెంట్ అంటే తెలంగాణలో నీళ్లు మన నీళ్లు మనకు రావాలి. తెలంగాణ సెంటిమెంట్ అంటే మన ఉద్యోగాలు మనకు రావాలి. మన తెలంగాణ సెంటిమెంట్ అంటే మన నియామకాలు మనకు రావాలి. తెలంగాణ సెంటిమెంట్ అంటే ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి అట్టడి వర్గాల ప్రజలకు సాధికారత రావాలి, ఆత్మగౌరవం నిలబడాలి. ఈనాటికి కూడా గ్రామాలలో దళితుల మీద అంచమీద కొనసాగుతున్నటువంటి దురదృష్టం హుజూర్నగర్లో కొనసాగుతా ఉన్నది. ఇవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇంటి పార్టీకి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. మిత్రులు, మీడియా మిత్రులు వెళ్ళిన తర్వాత మన అందరి సమావేశంలో ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తోటి మనం బలోపేతం చేసుకోవాలి, ఏ రకంగా ఒకనాడు టీఆర్ఎస్లో పనిచేసి ఇవాళ నిర్లక్ష్యానికి గురై కేవలం ఇవాళ అధికారానికి ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముందు వస్తున్నారో వాళ్ళని కాదని మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి మేము ఉన్నామని చెప్పే పద్ధతులు ఎట్లా ముందుకోగలుగుతాం. ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక చారిత్రక అవసరంగా తెలంగాణ ఇంటి పార్టీ ఇవాళ కొనసాగుతున్నటువంటి రాజకీయాల్లో భవిష్యత్తు 2019 ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహంతో పోవాలి, ఎవరితో కలిసి పనిచేస్తే ఈ రాష్ట్రంలో అప్పటి వర్గాలకు అధికారం వస్తుంది, ఏ రకంగా ఈ రాష్ట్రంలో దొరల పాలన నిర్వహించగలుగుతాం, ఏ రకంగా ఉద్యమకాలకు ఆత్మగౌరవం తీసుకురాగలుగుతాం, ఏ రకంగా సకల పేదలకు సంక్షేమ ఫలాలను అందజేయగలుగుతాం అనేటువంటి అంశాన్ని కూడా తీవ్రంగా చర్చించి పనిలో పడతా ఉన్నది. ఈ మధ్యకాలంలో తెలంగాణ